गुरुभ्यो नमः। हरिः ओम्। दुर्गे स्मृता हरसि भीति मशेष जन्तोः स्वस्तै स्मृता मतिमतीव शुभान् ददासि। दारिद्र्य दुःख भयहारिणि कात्वदन्या सर्वोपकार करणाय सदार्द्रचित्ता। అందరికీ నమస్కారం. జూలై 2021 మాస ఫలితాల్లో భాగంగా ముందుగా మనం ఒక చిన్న ముందు మాట చెప్పుకుందాం. కామెంట్స్లలో 10 మందికి పనికి వచ్చే అవసరమయ్యేటువంటి జ్యోతిష అంశాల గురించి ప్రస్తావిస్తే ఇంకా నేను పరిశోధన చేసి మంచిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది అన్న వివరణ విజ్ఞాపన. రెండవది, కామెంట్స్లలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ పెట్టి జాతకం చెప్పమని అడగండి. ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. ఉచితంగా చెప్పడానికి అవకాశం లేదు అన్న విషయాన్ని గుర్తించండి. తాత్కాలికమైనటువంటి గోచార ఫలితాలు, జన్మజాతక ఫలితాలు రెండు వేరువేరుగా ఉంటాయన్న విషయాన్ని గుర్తించండి. గోచార ఫలితాలు సూచక శాస్త్రంగా 60% వరకు మీకు అనుకూలత కలిగిస్తే, జన్మజాతకంలో 90% జాతకాలు ఫలితాలు అనుకూలంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అలాగే తప్పుడు కామెంట్ చేయకండి, అసభ్య పదాలు వాడకండి. రెండవది, మే మంత్ అయిపోయింది, జూన్ మంత్ అయిపోయింది, ఇక ఏ మంత్ వస్తుంది, మీకు తెలవకపోతే కూర్చోండి, నీ జన్మజాతకం పరిశీలించుకోండి, నీ పుణ్యబలం లేకపోతే నష్టం కలుగుతుంది, పుణ్యబలాన్ని పెంచుకోండి, భగవన్నామస్మరణ, ఏ మతం వారు ఆ మతం వారు గౌరవంగా భగవన్నామస్మరణ చేసుకుంటే పుణ్యబలాన్ని పెంపొందించుకోవడం వల్ల కూడా అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. జ్యోతిషం సూచకం శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి. సైంటిఫిక్గా గ్రహాలని రెండింటిని అనుసంధానము చేసి కష్టే ఫలి అన్న సూత్రం ద్వారా జ్యోతిష ఫలితాలు ఉంటాయి. ఒక వ్యక్తికి ప్రమాదం కలుగుతున్నప్పుడు ఇలా ఉంటే ప్రమాద నివారణ జరుగుతుందని చెప్పడం ఉద్దేశం. నేను ఏ సైంటిస్ట్ని డాక్టర్లని నేను నింద మోపడం లేదు. డాక్టర్లు అంత పరిపూర్ణత, అంత టెక్నాలజీ, అంత వైద్య పరికరాలు ఉన్నటువంటి వైద్యులు దాదాపుగా ఈరోజు మన దేశంలో, ప్రపంచంలో దాదాపుగా 8 కోట్ల మంది చచ్చిపోయినట్టుగా తెలుస్తుంది మనకి. కోటి మంది పైన చనిపోయినట్టు తెలుస్తుంది. అలాగే ఎంతోమంది వ్యాధి బారిన పడ్డారు, బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అని వచ్చేస్తుంది. సైంటిస్టు 2 సంవత్సరాల నుంచి ఒక క్రిమి సంహారక మందును కనిపెట్టలేకపోతున్నారు పరిపూర్ణంగా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క వైరస్ మందులన్నీ కూడా 100% తగ్గిస్తాయా అంటే లేదు, 80% వరకు మాత్రం తగ్గిస్తాయని స్పష్టంగా చెప్తున్నారు ఐవీఆర్ఎస్ వాళ్ళు. అలాంటిది జ్యోతిష అంశాలు కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందంటా నేను. దాన్ని అనుసంధానం చేసుకొని మనం భవిష్యత్ తరాలకి మంచిని అందిద్దాం, అంతే తప్ప శాస్త్రాన్ని నిందించకనన్న విషయాన్ని మీ అందరికీ కూడా నేను సవిజ్ఞాపన చేసుకుంటూ 2021 తులారాశి వారికి జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి మొదటి 2 వారాల్లో సామాన్య ఫలితాలుగా, మిగిలిన 2 వారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలుగా కనపడుతోంది. కుటుంబ సౌఖ్యము, కుటుంబ వృద్ధి, సోదరులతో మైత్రి, ఆస్తిపాస్తుల పంపకాల్లో అనుకూలతలు, నూతనమైనటువంటి వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, వ్యాపారాన్ని విస్తరించే అవకాశము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల, జూదం వల్ల, గుప్తనిధుల వల్ల ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వివాదాస్పదమైన ఆస్తులన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం, కోర్టు వివాదాలు సమసిపోయిన అవకాశాలు, ప్రశాంతమైన జీవనం, కానుని నియామకాల్లో కానీ, తాత్కాలిక ఉద్యోగాల్లో పర్మనెంట్ అవ్వడం కానీ, బెంచ్ మీద ఉద్యోగం ప్రయారిటీ వెళ్ళడం కానీ, ఆన్ సైట్ విదేశాన్ని యోగ్యత కానీ పొందుకునే సౌలభ్యవంతమైన మాసము. మళ్ళీ మళ్ళీ అనుకోవద్దు ఏం స్వామి, ప్రతి మాసం ప్రతిరోజు కూడా పట్టిందల్లా బంగారమే అంటారు. అంటే ఈ మాసం కూడా మీకు పట్టిందల్లా బంగారమే, కార్యసిద్ధియే, జనవర్షీకరణ శక్తి పొందుకోవడమే. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆనందమైన జీవనం, గౌరవప్రదమైనటువంటి జీవితం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, వాహన యోగం, వైద్య సహాయం, వైద్య సంబంధ విషయాల్లో అనుకూలత, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగము, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, సౌలభ్యాలు ఉన్నాయి. గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ తప్పకుండా పొందుకుంటారు. డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, శస్త్రచికిత్సకు దారినటువంటి అనారోగ్యం కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలతలు, వేడుకల్లో పాలు పంచుకునే అవకాశం, ఆగిపోయిన కార్యక్రమాలు పునర్వైభవాన్ని సంతరించుకుంటాయి, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం. ఈ మాసంలో ఏవైనా ప్రాంగణ నియామకాలు ఉంటే తప్పకుండా ఉద్యోగంలో ఈ రాశి వారు ఫస్ట్ ర్యాంకులో ఉంటారు, ఫస్ట్ నెంబర్గా ఉంటారు, తప్పకుండా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. 5 ఇంటర్వ్యూల్లో కూడా మీరు పాల్గొంటే 5 ఉద్యోగాలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ఉద్యోగాన్ని పొందుకోవాలనే ఆలోచనతో మీరు మీమాంసలో ఉంటారు. మంచి ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందుకోవడం, పై అధికారులతో అప్రిషియేషన్ పొందుకోవడం,
కులవృత్తుల వారికి గౌరవం, వేద పండితులకి పురోహితులకి అనుకూలత, సత్కారము, ఆనందయోగం. చేతి నిండా పని ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. రసాయన కర్మాగారాల్లో కానీ సిమెంట్ కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులకి లాభం. కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి కార్మికులకి అధిక ధనయోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం ఖాయం. సినిమా పరిశ్రమలో, రాజకీయ రంగంలో ఊహించినటువంటి శుభయోగాలు. ధనవృద్ధి, కారసిద్ధి, రెండు మూడు నిర్మాణాలు, చిత్రాలు నిర్మించిన అవకాశాలు కనబడుతున్నాయి. దానివల్ల మంచి ప్రయోజనం, ఒకేసారి మూడు చిత్రాలు నిర్మించగలిగేటువంటి స్థైర్యం నిర్మాతలకు కనబడుతోంది. సామాన్యమైన వ్యక్తి కూడా అసామాన్యమైన వ్యక్తిగా మారే అవకాశాలు ఉన్నాయి. అంటే నిర్మాతగా సినీ పరిశ్రమలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని పొందుకోగలిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఒక్క నెలలోనే పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఏదైనా కారణం చేత పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పునర్వైభవాన్ని సాధించుకునే అవకాశం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు, బోర్బావుతవ్య వారికి, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, పసుపు, బెల్లము, చింతపండు, మినుములు, పత్తి, మిర్చి వ్యాపారం చేసే వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు. రైతన్నలకి అద్భుతమైనటువంటి పంట లాభం. ప్రతి పంటలో కూడా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పువ్వు, నువ్వుల పంట, ధాన్య పంట పండించే రైతన్నలకి శుభయోగాల పరంపర ఉంటుంది. కూరగాయలు, అలాగే పళ్ళు పండించే రైతన్నలకు కూడా లాభవంతంగా ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా మంచి సౌకర్యవంతమైన జీవనం, ఆర్థిక ఆనంద లాభం, రోగనాశనం, రుణవిమోచనం, బంధులాభం, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం, తీర్థయాత్ర సేవన ఆనందాన్ని కలిగించడం, అన్ని రకాల వైభవాల్ని పొందుకోవచ్చు. ఆటోమొబైల్ రంగంలో శుభయోగాల పరంపర, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం, స్వర్ణకారులకి వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపచుల వారికి లాభవంతంగా ఉండే అవకాశాలు చాలా పుష్కలంగా గోచరిస్తున్నాయి. ముద్రణ వ్యాపారం కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. టెక్స్టైల్ వ్యాపారంలో చేనేత కార్మికులకు కూడా లాభాలు, ఆనంద యోగాలు. ఏదైనా సరే ఒక మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగ పరంపర పొందుకునే తరుణంగా మీకు చెప్పబడుతుంది. వీరికి ఈ మాసం, ప్రతి మాసం కూడా అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర మాత్రమే పొందుకోవాలని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేష, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.